అక్కడ డబ్బులే ఇంపార్టెంట్ అని నన్ను వదిలేసి వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకొచ్చా? నీ హెల్ప్ ఏం అక్కర్లేదు. అది కాదు నందు, నేను చెప్పేది ఒకసారి. చీటర్రా నువ్వు. ఉండుండు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని నీకెలా తెలుసు? చెప్పరా నీ స్కెచ్ ఏంటి? నన్ను వీళ్ళకి అమ్మేశావా? ఏయ్ ఆ మాట్లాడే, నీ నోటికి అసలు ఫిల్టర్ ఆడదా? ఇది నా ఇల్లు, వీళ్ళు నా ఫ్యామిలీ. ఫ్యామిలీనా? చూడ్డానికి విలన్ డెన్ లాగా ఉంది. అయినా నీ ఫ్యామిలీ అయితే నన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తారు? మా వాళ్ళంతే నందు, మా ఫ్యామిలీ బిజినెస్ కిడ్నాపింగ్. కూటి కోసం కోటి విద్యలు అంటారు. కోటి విద్యలో మా ముత్తా తెంచుకున్న దిక్కుమాలిన విద్య కిడ్నాపింగ్. తరాలు మారినా కాలాలు మారినా మా ఫ్యామిలీ బిజినెస్ పై కళ్ళు కట్టిన సెంటిమెంటు సెంటీమీటర్ కూడా మారలేదు. పెద్దయ్యలో చూడండి, మా ఇంటికి ఇంకో వారసుడు వచ్చాడు. ఇంకో వారసుడు వచ్చాడని మా నాన్న తెగ సంబరపడ్డాడు. కానీ నేను గబ్బర్ సింగ్ని కాదు పూల రంగుడిని తెలిసేసరికి డిసప్పాయింట్ అయ్యాడు. కానీ మా అన్న అదే టైంలో మా దందాకి కమిట్ అయ్యాడు. ఆఖరికి స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో కూడా ఒకటి సీతారామరాజు అయితే ఇంకోటి బోస్ అయ్యాడు. కానీ మా నాన్న నాకు వీరప్పని గెటపేశాడు. నేను ఎలా గెలిచానో అందరికీ తెలుసు. స్కూల్ నుంచి డిగ్రీ దాకా నేను ఒంటరిగానే మిగిలిపోయాను. నన్ను ప్రేమతో తాగిన మొదటి స్పర్శ నా నవ్య. అందరూ నన్ను చూసి తల తిప్పుకుంటుంటే తను మాత్రం నన్ను తన వైపు తిప్పుకుంది. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చెప్పుతారా? నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో. వాడు నన్ను తెగ ప్రేమించేస్తున్నాడు. వాడేం చేస్తే మనకేంటి? ముందు మన పని అవుతుంది కదా. తప్పకుండా అవుతుంది. గుర్తుపెట్టుకున్నవ్యా, నా పెళ్లి ఎల్లుండే. నన్ను ఇక్కడి నుంచి ఎత్తుకు వెళ్ళాలంటే వాడి ఫ్యామిలీ వల్లే అవుతుంది. పెళ్ళైపోయిందంటే నేనేమి చేయలేను. అలా అనుకు పవన్, నేను చచ్చిపోతాను. నువ్వంటే నాకు ప్రాణం. సరే సరే, త్వరగా పని అయ్యేలాగా చూడు. మనం ఎంచక్క పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు వాడెక్కడున్నాడు? ఐ లవ్ యు నవ్య. నువ్వు కూడా లవ్ మీ టు కదా. నేను అర్జెంటుగా మీ వాళ్ళతో మాట్లాడాలి. మన విషయం మా వాళ్ళకి చెప్పేద్దాం అంటావా? అలాంటిదే, నేనే మాట్లాడతాను. పర్వాలేదు కదా, మీ వాళ్ళు నేను అడిగింది కాదనరు కదా. అంటే అది మా వాళ్ళు, నేనొక్క నువ్వే చెప్పి. మా వాళ్ళు కాదనరు. పవన్ అనే అబ్బాయి నేను ప్రేమించుకున్నాం. వాళ్ళదు పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఎల్లుండే తన పెళ్లి ఫిక్స్ చేశారు. పవన్ని వాళ్ళ దగ్గర నుంచి ఎత్తుకురావాలంటే అది మీ వల్లే అవుతుంది. దానికి నేనేమి డబ్బులు ఇచ్చుకోలేను. కానీ కిట్టు చెప్తే మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతో వచ్చాను. ఎలా అయినా మీరే హెల్ప్ చేయాలి. ఏంట్రా ప్రజాసేవలు? సెటిల్మెంట్ లో సెంటిమెంట్ ఉండకూడదు. చెప్పాడికే డబ్బే ముఖ్యం అని చెప్పు. ప్రతిదీ డబ్బుతో ముడిపెడితే ఎలానన్నా? పాపం పేదమ్మాయి, నాకోసమైనా మీరు ఒప్పుకోవాలంతే. నాన్న ఒక్క నిమిషం. నాన్న చిన్నప్పటి నుంచి వాడు మన వ్యాపారం పైన మొక్క చూపలేదు. మొదటిసారి బేరం తీసుకొచ్చాడు. ఒప్పుకో నాన్న, వాడే మన లైన్లోకి వచ్చేస్తాడు. కానీ
మా వాళ్ళ పవన్ ఎత్తుకు వచ్చారు. నవ్య తన్ని పెళ్లి చేసుకుంది. మధ్యలో నేను ఎర్రి చుక్కనయ్యాను. తన అలా నా బ్యాక్గ్రౌండ్ వాడుకుని నల్ల పిచ్చోడి చేస్తుంది అనుకోలేదు. కాలం గడిచింది. మా నాన్న పోయారు. మా అన్ని దందాన్ని కొనసాగిద్దాం అనుకున్నాడు. మై హూనా అన్నా, ఈ దందా మనకు వద్దన్నా. నాన్నతోనే ఆగిపోని. రేయ్, పిల్ల నాయల్లాగా మాట్లాడుకో, కోతలకే. నేను చెప్పింది ఒక్కసారి వినిపించుకోన్నా. ఇది మనకి కరెక్ట్ కాదు. ఇది మన ఫ్యామిలీ బిజినెస్. తరతరాలుగా మనకు ఫుడ్ పెడుతున్న వృత్తిని మానేస్తే పైన మన పెద్దవాళ్ళు ఫీల్ అవుతారు. వీళ్ళు బాధపడ్డాను మనం కిడ్నీలు దానం చేయట్లేదన్నయ్యా, కిడ్నీ అర్థం చేస్తాం. వీళ్ళు బాధపడుతున్నా లేదా నాకు తెలియదు, కానీ ఊరు మొత్తం మనం చూసి భయపడుతున్నారన్న. ఇప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మన ఇంటికి రావట్లేదన్న. ఆడి కర్మ కలితే మనం లాక్కొస్తాం. మనకి ఇలాంటి బతుకొద్దన్నా. వద్దన్నా, మనమన్నా మరి మన ముత్తాత తాతకు నేర్పాడు, తాత నాన్నకు నేర్పాడు, నాన్న జగ్గుకు నేర్పాడు, జగ్గు నీకు నేర్పుతున్నాడు. ఏ, వాళ్ళు సంతోషంగా లేరా? మనం సంతోషంగా ఉంటాం. ఎక్కువ ఆలోచించుకున్నా దందా మొదలెట్టు, ఇది ఫిక్స్. అసలు చెప్పింది నీకు అర్థమవుతుందా? నేను నిన్ను మారబట్టి నన్ను కూడా. నాకు ఇక్కడ ఉండాలంటే కంపరంగా ఉందన్నయ్య. నువ్వు మారు వెంటనే ఇక్కడ ఉండలేనన్నయ్య. నేను ఇప్పుడే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాను. బయటికి పోతావా? పోయేం చేస్తావు? అడుక్కు తింటావా? నాకంత కర్మ పట్టలేదన్నయ్య. సంవత్సరం తిరిగే లోపల నీలా ఎవడ సొమ్మీద పడి తినకుండా సొంతంగా సంపాదించి నిరూపిస్తా. నిజాయితీగా నువ్వు మన వాళ్ళు తప్ప నిరూపించి మన కుటుంబంలో ఈ దందా నీతోట ఆగిపోయేటం చూస్తానన్నయ్య. ఇది ఫిక్స్. తొడగొట్టే బ్యాలెన్స్ ఉంది, అది కూడా కొట్టెళ్ళిపో. నువ్వు ఆగవే, ఆడెక్కడ పోతాడు? కడుపు మాడితే 2 రోజుల్లో వస్తాడు. పొడ్డోడు అది కాదండి. అదేనండి, మీరు పదండి. ఏయ్, నా కష్టాలు నీ కామెడీ ఉన్నాయా? మీ అన్న చేసింది నచ్చక ఇల్లు వదిలేసావు, కానీ నువ్వు చేసింది కిడ్నాపే కదరా. ఏయ్, నన్ను కిడ్నాప్ అనమాక. నువ్వు మీ బాబు ఆడుకున్న ఆటలో నేను బంతినయ్యాను. ఏదైతే ఏంట్రా, కిడ్నాపే కదా చేసావు, ఇక నువ్వు కూడా మీ అన్నయ్య గ్యాంగ్లో జాయిన్ అయిపోవచ్చు. నేను రికమెండ్ చేస్తా కిడ్నాప్ లో బాయ్ 10 on 10 అని. సరదా కూడా అనకనందు, మళ్ళీ మన నిజంగానే తీసుకొచ్చిన దందాలు కలిపేస్తాడు. తమ్ముడికి ఈ అమ్మాయితో లవ్వన్నా, తనతో పారిపోతుంటే ఇక లాభం లేదనుకుని బ్రెయిన్ వాడేసి ఎత్తుకొచ్చేసా. చూసావానా లవ్ను ఎత్తుకుంటే ఎలా వచ్చాడో. ఇడిగే వచ్చిందా? దర్జాగా దందా తీసుకోకుండా ఈ లేడీస్ వీక్నెస్ ఇంట్రాడికి. అప్పుడేమో ఒక అమ్మాయిని తీసుకొచ్చి డీల్ ఫ్రీగా చేయమన్నాడు, చేశాం. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చి లవ్ గివ్ అనుకుంటే రోడ్ల మీద లవ్ దిబ్బని తిరుగుతున్నాడు. ఇంకా దందా ఇప్పుడు చేస్తాడు రైడు. జగ్గు కోపం వచ్చింది, రమ్మను తీసుకురా. సరే అన్న. మా అన్నయ్యకి కిడ్నాప్ విషయం తెలిసే లోపల ఎలాగైనా ఇక్కడి నుంచి అయిపోవాలి. అన్న పిలుస్తుండో. ఇల్లు వదిలిదే నన్ను చేసింది. జగ్గుతో శబ్దం చేసి మరి వెళ్ళావు కదరా. నేనేం కావాలని చేయలేదు, తప్పక చేయాల్సి వచ్చింది. తప్పక చేసావా? చిచి, చేసింది ఎలాగో చేసావు. ఇష్టపడి చేశానని చెప్పడానికి నా మోషి ఏంట్రా? తప్పక చేయాల్సి వచ్చింది చెప్తున్నా కదా. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఏంట్రా మాటలో? ఈ 2 సంవత్సరాలు నువ్వు పీకింది ఏంట్రా? ఒక అమ్మాయితో ప్రేమ, దాని బాబుతో గొడవ, లేచిపోవడాలు, చేజింగులు. మనమే ప్రేమ కాదు. అవును, ప్రేమించుకున్నాం తప్ప. మీ పెద్దోళ్ళు ఉన్నారే. ఏంట్రా నరం తగినట్టు మాట్లాడుతున్నావు? ప్రేమించడం తప్పు కాదు, కానీ ఏదో పీకుతానని చెప్పి దాన్ని వదిలేసి ఈ పనులు ఏంటో. కరెక్ట్గా చెప్పావు, ఇప్పుడు అదే పనిలో ఉంటా. కదిలావంటే కాళ్ళు ఎరగొడతా. చెల్లి పెళ్ళి బుధవారం ఫిక్స్ చేశా. అదేమో చిన్న లేకుండా పెళ్లి చేసుకుని ఉంటుంది. నువ్వెక్కడున్నావో తెలీదు, దాన్ని అలాగే వదిలేయమంటావా? చూడు,
నా సంపాదనతో మన చెల్లి పెళ్లి చేయటం నీకు నచ్చపోవచ్చు, కానీ నీకు నచ్చినా నచ్చకపోయినా మన చెల్లి పెళ్లి జరిగే వరకు మీరిద్దరూ ఇక్కడే ఉంటున్నారు. ఆ తర్వాత మీ పెళ్లి సంగతి నేను చూస్తాలే. చూడమ్మా, నీకేం పర్వాలేదు. నువ్వు ఇన్ లవ్ చేస్తున్నావా? మీ నాన్నకు ఫోన్ కలిపి నేను మాట్లాడతాను. ఏంటి, ఏం పర్వాలేదు, ఎంతకాలం ఇలా పారిపోతారు? ఫోన్ కలుపు, నేను మాట్లాడతాను. మాలవేగా మేం డీల్ చేసుకుంటాం. అంటే జగ్గు తమ్ముడిని తరుగుతుంటే చూస్తా కూర్చుంటానా? నువ్వు కలిపమ్మా, నేను మాట్లాడతాను. మీ ఎదురుగుండా మాట్లాడతాను, కలుపు. హలో, యారు పేసరదే? నేను కిట్టు అన్నయ్య జగ్గుని మాట్లాడుతున్నాను. మావాడు చేసింది తెలిసింది, వాడు చేసిన ముమ్మాటికి కరెక్ట్. మ్యాటర్ దీంతో క్లోజ్ చేయండి. ఏంటి క్లోజ్ చేసేది? నా బిడ్డ నేను పువ్వుల్లో పెట్టిదా పెంచినాను, ప్లీజ్ నా పొండు నాకు వీటికి అనుపంగ. ఆహా, మా వాడిని పిడకల్లో పెంచాం. మరి మా వాడిని కూడా అలాగే పెంచాం. మ్యాటర్ ఎక్కువ లాక్కండే. నేను మీ వాడికి 15 లక్షలు ఇవ్వడానికి రెడీ. నోరు జాగ్రత్త, జగ్గు తమ్ముడు ఖరీదు 15 లక్షలు కడతావా? ఏయ్, ఆడు వజ్రం రా, వెలగట్లేవు. నేను చెప్పింది నా కూతురు రేటప్ప. ఏం తండ్రివిరా నువ్వు బద్మాష్, సారీ. బంగారం లాంటి అమ్మాయికి ఖరీదు కడతావంటరా? ఏదో కన్ఫ్యూజన్ మాదిరి ఉండాలి. సరే, రేట్ మీరే చెప్పండి. అరే చెప్, నా తమ్ముడు ప్రేమకి ఖరీదు కడతావంటరా? నీ తమ్ముడు ప్రేమకి నాకు ఏమప్పా సంబంధం? నీకు లేకపోతే పో, నాకుంది. నేను వాడి కోసం ఏదైనా చేస్తాను. చూడుపా, ఇప్పటిదాకా నా కూతురికి ఏమైనా అవునేమోనని గమ్మునుంటిని. ఏనా సుమ్మా విడమాటే, నా పోలీస్ కంప్లైంట్ కుడిపే. ఎవడైనా కొంచెం పోలీస్ కంప్లైంట్ ఇస్తావరా నువ్వు? చెప్పమ్మా, జగ్గు వెడ్డి కాడిస్తానని చెప్పు. బాబు కోసం ఎక్కడా వెతక్కు, నేనే కిడ్నాప్ చేశాను. మా నాన్నని కిడ్నాప్ చేసావా? మీ బాబు నీకు కావాలంటే సాయంత్రానికల్లా 5 లక్షలు పంపాలి. చల్లని మాట చెప్పావు బ్రదర్.